మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా ఈ కోవిడ్ కాలంలో కోవిడ్ మనందరికీ ఎన్నో నేర్పించాల్సినటువంటి పాఠాలను నేర్పిస్తూ వస్తూ ఉంది తను మనకు జీవిత సత్యాలని జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మానవ సంబంధాల ప్రాముఖ్యత ఏంటి డబ్బు విలువేంటి ఆరోగ్యము విలువేంటి అని ప్రతి ఒక్క విషయాన్ని మనకు గుర్తు చేయడం కోసం ఈ కోవిడ్ మన జీవితంలోకి ప్రవేశించింది మన ప్రపంచంలోకి ప్రవేశించింది మన భూమి భూమి మీదకి వచ్చేసింది చాలా పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇలా నేర్చుకున్న పాఠాలల్లో ముఖ్యమైనటువంటిది ఆర్థికపరమైనటువంటి విషయం ఈరోజు ప్రపంచంలో చాలా చోట్ల జరిగినట్లుగానే మన భారతదేశంలో అత్యధికమైనటువంటి ఎక్కువ శాతం మంది ఉపాధిని కోల్పోవడం ఉద్యోగాలను కోల్పోవడం తమ ఆదాయాన్ని చాలా వరకు కోల్పోవడం ఎర్నింగ్స్ని మొత్తం తగ్గి తగ్గిపోవడం ఎర్నింగ్స్ చిరు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్ని కోల్పోవడం ఇలా సగటు భారతీయుడు ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ శాతం మంది పౌరులు లేదా కుటుంబాలు తమ ఆదాయాన్ని చాలా వరకు కోల్పోయాయి ఆదాయము తగ్గిపోయింది దానికి తోడు ఆందోళన ఆర్థికపరమైన ఈ ఆర్థికానికి సంబంధం ఉన్నటువంటి ఖర్చులు పెరిగిపోవడం ఆరోగ్య పరిస్థితులు మారిపోవడం ఇవన్నీ జరిగాయి కోవిడ్ మనకు నేర్పించినటువంటి పాఠాలలో ముఖ్యమైనటువంటి పాఠం ఆర్థికపరమైనది సగటు భారతీయుడు భారతీయ కుటుంబము ఆదాయ వనరుల్ని కోల్పోయింది ఉపాధి కోల్పోయింది చిరువు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని కోల్పోయారు సగటు సంపాదన తగ్గిపోయింది అతి కొద్దిమంది అతి కొద్ది మంది ఈ భారతదేశాన్ని ఆర్థికంగా శాసిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు మాత్రం గంటకు తొంభై కోట్ల చొప్పున సంపాదిస్తూ పోయారు కానీ ఇదే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ కోవిడ్ కాలంలో సగటు భారతీయుడు తన ఉపాధిని కోల్పోయాడు ముప్పై వేలు నెలకు సంపాదించేటటువంటి వాడు ఈరోజు నెలకు మూడు వేలు కూడా సంపాదించలేనటువంటి స్థితిలో ఉన్నాడు కొందరికి అదే స్థాయిలో ఎర్నింగ్స్ ఉన్నాయి కొందరికి పడిపోయాయి కొందరికి విపరీతంగా పెరిగిపోయాయి బ్యాలెన్స్ అవుతుంది కదా ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు కోల్పోయినటువంటిది తగ్గించబడినటువంటిది మరి కొందరికి పెరిగింది పెరిగిన వాళ్ళది మనం దృష్టిలో పెరిగింది ఎంతమందికి అతి కొద్దిమంది వేళ్ళ మీద లెక్కబెట్టేటటువంటి కొద్ది మందికి మాత్రం విపరీతమైనటువంటి సంపద పెరిగిపోతూ ఉంది కానీ వేల మంది లక్షల మందికి కోట్ల మందికి ఆదాయం తగ్గిపోయింది ఈ అసమానతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇలా ఆర్థికంగా ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆర్థిక అవకాశాలు ఈ ఉపాధి అవకాశాలు సంపాదనా మార్గాలు తగ్గిపోయాయో ఈ కాలంలో మీరు చూడండి వ్యాపారాలు తగ్గిపోయాయి చిరు వ్యాపారస్తులైతే లేకుండా పోయారు చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యాపారాలు చిన్న చిన్నగా మొదలైన వాటిని ఆదరించేటటువంటి జనాలు తగ్గిపోయారు ఎందుకంటే కొత్త మార్గాలను అన్వేషించారు ఆన్లైన్లో ఇంకోటి ఇంకో మార్గంలో ఈ విధంగా ఎక్కువ మందికి ఉపాధి తగ్గిపోయింది ఆదాయం తగ్గిపోయింది మరి ఖర్చుల విషయానికి వచ్చేస్తే ఖాళీగా ఉన్నాం కదా ఇంటి పట్టునే ఉన్నాం కదా ఖర్చులు పెరిగిపోయాయి అది ఆరోగ్యంగా ఉండడం కోసం కోవిడ్ని ఎదుర్కోవడం కోసం చాలా పోషకాహారాన్ని తీసుకోవాలి ఆహారమే లేనటువంటి భారతీయులే మన దేశంలో ఎక్కువ అసలు ఆహారమే దొరకడం లేదు బ్రతకడానికి జీవించడానికి ఆహారం లేదు పోషకాహారం ఎక్కడ దానికోసము సగటు భారతీయుడు అప్పుల్ని చేసి తనకున్నటువంటి సంపాదనని పూర్తిగా వినియోగించుకొని ఈ ఆహారం కోసం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం చిన్నగా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే ఆందోళన చెంది దానికోసం ఖర్చు చేసుకోవడం కోసం అలాగే ఫంక్షన్లు ఇలా ఇతరత్రా కార్యక్రమాలు మామూలు రోజుల్లోనైతే మాకు ఆఫీస్ ఉంది ఇలా ఈ ఈ పని ఉంది రాలేకపోతా పోతూ ఉన్నాను అని తప్పించుకునేటటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా రావచ్చు కదా అంటే వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఇలా ఖర్చులు పెరిగిపోయాయి ఆదాయం తగ్గిపోయింది దీనితో ఒత్తిడికి లోనవ్వడం అనేది ఇప్పుడు సగటు భారతీయుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అమాంతంగా ఆదాయాన్ని పెంచుకోలేనటువంటి పరిస్థితి ఖర్చుల్ని తగ్గించుకోలేని పరిస్థితి ఈ రెండింటినీ సమతూకం బ్యాలెన్స్ చేయలేనటువంటి పరిస్థితిలో నలిగిపోతూ ఉన్నాడు సగటు భారతీయుడు మధ్యతరగతి కుటుంబీకుడు మరి దీనికి ఏంటి దీని నుండి బయటపడడానికి ఎలాంటి ఆలోచన చేయాలి మన చేతిలో ఉన్నటువంటి దాన్ని ముందుగా మనం అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి అమాంతంగా మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని పెంచడం మన చేతుల్లో లేదు ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మన ఆదాయ వనరుల్ని ఆదాయ మార్గాలని ఎప్పటికప్పుడు విస్తృతపరచుకునేటట్లుగా పెంచుకునేటట్లుగా మెరుగుపరుచుకునేటట్లుగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసేటటువంటి ఖర్చుల్ని ఆచితూచి సరి అయినటువంటి ప్లానింగ్తో ఉన్నటువంటి ఆదాయము నా దగ్గర ఉన్నటువంటి సంపద వీటిని ఎలా నేను ఖర్చు చేసుకోవచ్చు వినియోగించుకోవచ్చు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఖర్చు చేయాలి అన్నటువంటి ఈ జ్ఞానముతో గనక మనం ముందు చూపుతో గనుక వెళుతూ ఉంటే మనం స్ట్రెస్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు స్ట్రెస్ లేకపోతే ఆరోగ్యంగా ఉండవచ్చు సంతోషంగా ఉండొచ్చు ఉత్సాహంగా ఉండొచ్చు ఉత్సాహంగా సంతోషంగా ఉన్నటువంటి వాడు మరింత శక్తివంతంగా కొత్త మార్గాలలో పనుల్ని చేయవచ్చు కొత్త విధానాలతో ఆలోచన చేయవచ్చు కొత్తగా ఎర్నింగ్స్ని సాధించవచ్చు సంపాదించాలి బాగా సంపాదించాలి సంపాదించిన దాన్ని సరి అయినటువంటి విధంగా ఖర్చు చేసుకోవాలి సంపాదించేది ఖర్చుల కోసమే వాటిని ఖర్చు చేస్తేనే ఆ సంపాదనకు అర్థము కొత్తగానే ఇలా నోట్లను పట్టుకుంటేనో మనం ప్లాస్టిక్ కార్డులను అంటే ఏటీఎం కార్డులను క్రెడిట్ కార్డులను పట్టుకుంటే వాటికేమీ విలువ లేదు దాన్ని ఖర్చు చేస్తేనే దానికి తుల్యమైనటువంటి దానికి విలువైనటువంటి వస్తువునో సేవను మనము పొందినప్పుడే దానికి విలువ కనిపిస్తూ ఉంటుంది అలా అని మనం మన చేతిలో ఉన్నటువంటి ప్రతి పైసను ఖర్చు చేసుకుంటూ పోతే రేపెప్పుడో సంపాదిస్తామని ఆ పైసను ఖర్చు చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులోకి వెళుతాం వీటిని బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి నైపుణ్యము రావాలి నైపుణ్యము రావాలి అంటే మీరు చేసేటటువంటి ఖర్చుల మీద మీకు కొంత కంట్రోల్ ఉండాలి ఇది ఇప్పటికిప్పుడు అవసరమా అనేటటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు పరీక్షించుకోవాలి ఇది ఇప్పుడు ఖచ్చితంగా అవసరమే అన్నటువంటి దానికి మీరు ఖర్చు చేయండి ఇది తర్వాత అవసరం నాలుగు రోజులు వాయిదా వేస్తే ఎలా ఉంటుందో దీన్ని వాయిదా వేయవచ్చు అనుకుంటే మీరు దాన్ని వాయిదా వేయండి ఆ ఖర్చు చేయకుండా చూడండి కొన్నిసార్లు ఇక మీరు తర్వాత ఖర్చు చేయకుండానే ఆ అవసరం తీరిపోవచ్చు ఆ అవసరం లేకుండా పోవచ్చు కూడా అప్పటికప్పుడు అది మీకు అవసరం అనిపించినా మీరు కొంతకాలం కనుక వాయిదా వేయగలిగితే అసలు అవసరమే మీకు ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఒక రకంగా పొదుపు చేసినట్టే కదా మీరు చేసే పొదుపు మీరు సంపాదిస్తున్నట్టు లెక్క మీ సంపాదన పెరిగినట్టు లెక్క అప్పుడు మీరు పొదుపు చేసినటువంటి ఆ మొత్తాన్ని మీరు సరి అయినటువంటి విధంగా మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు ఇన్సూరెన్స్లో చేసుకుంటారో ఇంకో పొదుపులో చేసుకుంటారో ల్యాండ్లో చేసుకుంటారో వస్తువుల్ని వేరే విధంగా వేరే విధంగా మీరు చేసుకుంటారో బట్ ఏ విధంగా చేసుకున్నా అది పెరిగేటటువంటి మార్గములు ఇన్వెస్ట్ చేయండి మీరు ఆర్థికమైనటువంటి భరోసాతో ఎప్పుడైతే ఉండగలుగుతారో ధైర్యంగా ఉండగలుగుతారో అప్పుడు మీరు జీవితంలో ఒక విధమైనటువంటి ప్రధానమైనటువంటి స్ట్రెస్ నుంచి మీరు బయటపడ్డట్టు అవుతారు ఆ స్ట్రెస్ లేకపోతే ఆర్థికపరమైనటువంటి స్ట్రెస్ మీ మీద లేకపోతే మీరు ఉత్సాహంగా ధైర్యంగా పనుల్ని చేసుకుంటూ ముందుకు వెళ్తారు అప్పుడు మీకు అన్ని కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నిట్లలో మీకు విజయాలు దక్కుతాయి అప్పుడు మీరు సంతోషంగా ఇంకా ఇంకా హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణను మీరు అలవర్చుకోండి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఇది అత్యంత సహాయకారిగా ఉపకారిగా మీకు ఉండగలుగుతుంది థ్యాంక్ యూ